జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి ఉందన్నారు. జీవితంలో ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదని ఎవరికి భయపడబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వేరుశనగ పంటలు పరిశీలించారు. రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇవ్వనప్పుడు పోరాటం తప్ప గట్టిగా ప్రయత్నించడం తప్ప వేరే మార్గం లేదు. తప్పకుండా దీనికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేసేది, నేను ఎవ్వరికి భయపడను. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టు నేను భయపడే సమస్య లేదు. నా జీవితంలో వెనుదిరిగిన సమస్య ఎప్పుడు రాలేదు. నేను ప్రాణానికే భయపడలేదు. మీరు చూశారు అలిపిరిలో ప్రజల రక్షణ కోసరం తీవ్రవాదులు ఆ రోజు నా మీద దాడి చేస్తారని తెలిసినా భయపడకుండా ముందుకు పోయిన వ్యక్తిని నేను. కాబట్టి ప్రాణాన్ని లెక్క చేయనప్పుడు ఇంకెవరితో మాత్రం నాకు భయం ఉండే సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండోది, నేను కూడా ఈ దేశంలో మీరు చూస్తే ఉండే నాయకుల్లో చాలా మందిలో నేను కూడా సీనియర్ నాయకుడిని. మీరు చూశారు కంబైన్డ్ స్టేట్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, ఎవరికి అవకాశం రాలా. ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ ఎవరికి రాలా. కంబైన్డ్ స్టేట్ లో 10 సంవత్సరాలు ఆ పొజిషన్ లేడని, అది కూడా రాలా, ఎవరికి రాలా. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ఆ పెద్ద రాష్ట్రంలో కంటే చిన్న రాష్ట్రమైనా నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నా. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు ఇటు జేసీ దివాకర్ రెడ్డి. ప్రత్యేక హోదాపై పవన్ ప్రాక్టికల్గా మాట్లాడాలి అన్నారు. ఎంపీ పదవి తనకేం ముఖ్యం కాదన్నారు జేసీ. ప్రత్యేక హోదాపై పవన్ ప్రాక్టికల్గా ఉంటేనే మంచిదన్నారు. ఏ భాష అయినా మధ్యన కమ్యూనికేషన్ కోసమే భాష తప్ప మాకు హిందీ రానంత మాత్రం పోయే పవన్ హిందీ మాట్లాడే వాళ్ళు కూడా నాకు రాదు హిందీ. But I can express my views very clearly in English that they will understand. They know it. Parliament lo 5 samvatsalu kaadu 10 samvatsalu anetattu maata cheppanu kabatti ee rendittlo edo naaku teliyadu gaani but baahatanga cheyakapoyina kattanu venakala terasaatra mana kaavalsina vaatillo athanu paatra 100 rupayalu undi sahayam. మరోవైపు పవన్ వ్యాఖ్యల్ని రాజకీయ నేతలు స్వాగతిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడితే సహకరిస్తామని మంత్రి గంటా చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సమయం ఆసన్నమైందన్నారు. చాలా స్ట్రాంగ్ అని చెప్పారు. తను కూడా జిల్లాల వారిగా మీటింగ్లు పెట్టుకుంటా అని చెప్పారు. అన్ని చోట్ల ఒత్తిడి తెస్తామని చెప్పారు. కాబట్టి ఒక పక్క ప్రభుత్వం ఒత్తిడి వస్తుంది, మరోపక్క తందు కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆయన కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోడీ గారితో కలిసి డయాష్ షేర్ చేసుకున్నారు. తిరుపతి లాంటి మీటింగ్లో మోడీ గారు ఆ వెంకన్న పాదాల సాక్షిగా ఈ రాష్ట్రానికి ఈ విధంగా చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని చెప్పని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు ఎన్నికల సభలో. అవన్నీ మళ్ళీ రోజు ఒకసారి మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఏదైతే కళ్యాణ్ గారు చెప్పారో దాని ప్రకారం స్టేటస్ వచ్చేదానికి అందరం కలిసికట్టుగా ఉద్యోగం చేస్తాం. కాదు చేయని ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను చెప్తున్నానంటే నేను కళ్యాణ్ గారు చెప్పేది కాదు, నేను కూడా ప్రస్తుతం మనం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలన్నీ పక్కన పెట్టి అందరం కూడా చేయి చేయి కలిపి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది.